Ananthagiri News Channel video updates nu eppatikappudu mee mobile lo pondalanukunte subscribe button ni press cheyandi video notification kosam bell icon ni click cheyandi ఆరవిడత హరిధారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలను నాటి సంరక్షించాలని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. అటవీ శాతాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రవేశపెట్టి ముందుకు పోతున్నారని అన్నారు. తాము నాటిన మొక్కల బాధ్యత తీసుకుని మొక్కలను భారంగా కాకుండా బాధ్యతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీసీ ఎస్పీ విజయ్ కుమార్, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదాము, హరిత వనంగా తెలంగాణను తీర్చిదిద్దుదాము. నాలుగు కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదాము, హరిత వనంగా తెలంగాణను తీర్చిదిద్దుదాము. తరతరాలుగా తరిగిపోయిన తరుల గిరులన్నీ ఎదిగేలా, తరతరాలుగా తరిగిపోయిన తరుల గిరులన్నీ ఎదిగేలా, ఈ తెలంగాణ పచ్చని పసిరిక చీరను చుట్టేలా. నాలుగు కోట్ల, ఓ నాలుగు కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటుదాము, హరిత వనంగా తెలంగాణను తీర్చిదిద్దుదాము.